ఈరోజు కౌటాల మండలం కుండాయిపేట ఉన్నటువంటి ఈ ప్రాణాయత పరివాక ప్రాంతంలో బౌజన సమాజ్ పార్టీ ఈరోజు రావడం జరిగింది దాదాపు సంవత్సరం అవుతున్నది ఈ ప్రాణాయత ప్రాజెక్ట్ కట్టకుండా దాదాపు 2 లక్షల ఎకరాలకు పంట నీరు వచ్చేది కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ రైతాంగానికి పూర్తిగా నష్టం చేసింది అప్పటిలోనే మహారాష్ట్ర ప్రభుత్వం తోటి మరి 148 అడుగుల బ్యారేజ్ కడతామని చెప్పేసిండు అది మర్చిపోయిండు ముఖ్యమంత్రి గారు అది కూడా మర్చిపోయిండు దాదాపు 2000 నుండి 3000 టిఎంసి నీళ్లు ఇక్కడ మనకు వచ్చేది ఆసిపద కావచ్చు బెల్లపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు ఈ 5 నియోజకవర్గాలకు బ్రహ్మాండమైన నీళ్లు వచ్చేటి కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఈ సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ ప్రాణాయత ప్రాజెక్ట్ ను అటు కాళేశ్వరం తీసుకెపోయి కరీంనగర్ తీసుకెపోయి కరీంనగర్ ప్రజలతోటి చప్పట్లు కొట్టించుకొని మా రైతాంగం నోట్ల మట్టి కొట్టిండు కేసీఆర్ గ్రావిటీ కాలువల ద్వారా ఎలాంటి కరెంట్ కోత లేకుండా బ్రహ్మాండమైన నీళ్లు వచ్చేది కానీ ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంత రైతాంగానికి 5 నియోజకవర్గాలకు తీరే నష్టం చేస్తా ఉంటే ఎమ్మెల్యే గారు ఏనాడు కూడా మాట్లాడలేదు పట్టించుకోలేదు రైతుల పట్ల కపట ప్రేమ చూపిస్తున్నాడు నేను రైతుల కోసం సేవ చేస్తానే సిపాయి ఎందుకు మరి ఈ ప్రాణాయత ప్రాజెక్టును తుంగల దొక్కిండు నీకు దమ్ముంటే ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడినావా మాట్లాడలేదు ఒక మాట చెప్తున్నాను గత సంవత్సరం ఈ ప్రాణాయత ప్రాజెక్ట్ కోసం మాట్లాడతామని చెప్పేసి ఈ ప్రాణాయత ప్రాజెక్ట్ ఎవరైతే ప్రతిపక్షం లేస్ మాట్లాడతానే ఒక ఉద్దేశంతోటి ఒక కొత్త నాటకానికి తెరలేపిండు ఇక్కడ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప గారు మరి సంవత్సరం కిందట హెలికాప్టర్లో మరి ఎవరు ఇంద్రకరణ రెడ్డిని ఓ పెద్దగా పట్టుకొచ్చింది ఈ ప్రాంతానికి ఇడ బ్యారేజ్ కడతామని చెప్పిండు సంవత్సరం అయితాంది ఏమైంది మరి నీ బ్యారేజ్ కట్టుడు ఏమైంది అంటున్నా విరుదండి గుణాపేట మధ్యలో ఈ బ్యారేజ్ కడితే దాదాపు 50000 ఎకరాలకు పంట నీరు ఇస్తా అని చెప్పేసి కేవలం ఒక దొంగ నాటకం ఆడిండు ఎలక్షన్ల కోసం ఆడి ఒక దొంగ నాటకం ఆడి ఈ రైతాంగాన్ని మోసం చేసిండు ఇక్కడ ఎమ్మెల్యే కోనేరు కొనప్ప గారు మరి ఏమైంది ఎందుకు కడతలేవు గత 8 సంవత్సరాల నుండి ఈ నియోజకవర్గంలో ఒక్క చుక్క నీరు కూడా నువ్వు తీసుకొని రాలేకపోయినావంటే నీకు ఏం రైతుల పట్ల ఏం ప్రేమ ఉన్నది దాదాపు 3 ప్రాజెక్టులు కొమ్రంబి ప్రాజెక్ట్ యొక్క నీళ్లు మన ప్రాంతానికి రావాలే ఆ నీళ్లు వస్తలేవు జగన్నాథ్పూర్ ప్రాజెక్ట్ నీళ్లు రావాలే అది వస్తలేదు ఈ ప్రాజెక్ట్